సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణాన్ని హరిత సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 41, 42, 27, 28 వార్డుల్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూజీడీ పనులు పూర్తవగానే వార్డుల్లోని ప్రతి చిన్న గల్లీలో సీసీ రోడ్లు నిర్మించుకుంటామన్నారు. అలాగే పలు గల్లీలలో మురికి కాలువల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఒక చక్కని వేదిక అన్నారు. ఓపెన్ ఫ్లాట్లలో ప్రజలు చెత్త వేస్తున్నారని, ఖాళీ ప్రదేశాలలో చెత్త వేయకుండా భూ యజమాని బాధ్యత వహించాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పట్టణ ప్రగతి చాలా బాగా జరుగుతుంది. అందరూ మున్సిపల్ సిబ్బందితో పాటు కౌన్సిలర్స్, చైర్మన్ గారు, మేమందరం కూడా దీనిలో పాల్పంచుకుంటున్నాం. ఈ వార్డులో ప్రజల భాగస్వామ్యం కూడా బాగా జరుగుతుంది. ప్రజలు కూడా సుదీర్ఘంగా పాల్గొంటున్నారు. సంబంధించిన డ్రైన్స్ డిసిల్టేషన్ చేయడం, ప్రజలు వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము ఆల్రెడీ ప్రతి వార్డుకు కొంతమంది సిబ్బందిని అపాయింట్ చేసినాం, వార్డ్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాం. వాళ్ళ కాల్స్, వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికి కొంతమంది వర్కర్స్ను ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మిషనరీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జేసీపీని ప్రొవైడ్ చేసాం, ట్రాక్టర్స్ ప్రొవైడ్ చేసాం, పారలు, గడ్డపారలు ఇటువంటి కూడా ప్రొవైడ్ చేసినాం. స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో, నాగరాజరెడ్డి వారి ఆధ్వర్యంలో ఇక్కడ 27 వార్డ్ బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మూరి ఒకటి వెళ్తుంది, దాన్ని డిసిల్టేషన్ చేస్తున్నాము. పక్కకున్నటువంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడడం, వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్దీ ఇక్కడ సిద్దిపేట పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా మటుకు పూర్తయింది. సో దానివల్ల ప్రతి గల్లీ కూడా చాలా నీట్గా అనిపిస్తున్నది.